హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎం స్టడీ హబ్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ 2016లో ఇచ్చినటువంటి పేపర్ నుంచి జనరల్ స్టడీస్ బిట్స్ కొన్ని చూద్దాం. ఓకే, సో మీకు ఈ వీడియోలో 25 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో 25 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈ పేపర్కి సంబంధించి ఓకేనా? సో ఈ విధంగా మీకు, సో ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేపర్స్ ఏ ఇయర్లో ఏ షిఫ్ట్లో వచ్చినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఓన్లీ ఆ క్వశ్చన్సే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రము మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ క్విజ్కి వచ్చేసరికి సో మీరు ఆన్సర్స్ని కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. సో ప్రతి క్వశ్చన్కి మీకు 30 సెకండ్స్ టైం ఇస్తాను. సో ఈ 30 సెకండ్స్ టైంలో మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? సో ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో అదేవిధంగా వాళ్ళు కూడా ఈ లైవ్ క్విజ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అలాగే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ఇటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అలాగే వీడియో లెక్చర్స్ ఇవన్నీ కూడా మీకు ఆర్ఆర్బి ప్రిపరేషన్కి యూజ్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ రావడానికి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో క్విజ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతూ ఉన్నారు. ఓకేనా? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతూ ఉన్నారు. సో ఉమేష్ చంద్ర బెనర్జీ, బాలగంగాధర్ తిలక్, ఏవో హ్యూమ్, దాదాభాయ్ నవరోజీ. సో మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో అదేవిధంగా ఈ ఛానల్లో వచ్చేటటువంటి క్లాసెస్ మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ఉండడానికి ప్లేలిస్ట్ అది విజిట్ చేస్తూ ఉండండి. ఎవరైతే క్లాసెస్ మిస్ అయ్యారో సో అవి కూడా మీరు చూస్తూ ఉండండి. అండ్ మీకు సబ్జెక్ట్కి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అందుతూ ఉంటాయి. ఆన్సర్ చేస్తున్నారా కామెంట్లో? ఓకే, సో టైమ్ ఇస్ అప్. సో ఆన్సర్ చెప్తున్నాను చూడండి. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకేనా? దీనికి మాత్రం మీకు ఫస్ట్ ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేయబడి ఉంది. నెక్స్ట్ వాటికి మాత్రం ఆ విధంగా ఉండదు. ఈ ఒక్కదానికి మాత్రం ఈ విధంగా ఫస్ట్ ఆన్సర్ని ఆల్రెడీ మార్క్ చేసి ఉంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ద ముగల్ ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ బై, ఓకే, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. ఓకే, ద ముగల్ ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ బై, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అని అడుగుతున్నారు. ఏ బాబర్, బి హుమయూన్, సి అక్బర్, డి షాజహాన్. సో క్రింద ఉన్నటువంటి నలుగురిలో ఎవరు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా చెప్పబడతారు అని అడుగుతున్నారు. సో ఒకసారి ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేయండి. 30 సెకండ్స్ టైం ఉంది. వీడియో చూస్తున్నటువంటి అందరూ కూడా ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఓకే, జస్ట్ పార్టిసిపేట్ చేయండి. మీ పార్టిసిపేషన్ అనేటటువంటిది, యాక్టివ్ పార్టిసిపేషన్, ఎంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఇటువంటి బిట్స్ క్విజెస్ అంత ఎక్కువ కండక్ట్ చేయడానికి వీలు ఉంటుందన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేస్తూ ఉండండి. సో జస్ట్ మీరు మా ఛానల్కి చేసేటటువంటి సపోర్ట్ ఇదే, జస్ట్ యువర్ ఎంకరేజ్మెంట్. సో మీరు ఎంత ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఛానల్లో వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు అంత యూజ్ అయ్యేటటువంటి కంటెంట్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తుంటాం. సో ఓకే, సో ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, బాబర్. ఓకేనా? సో ఆన్సర్ ఆప్షన్ ఏ, బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి 2016లో వచ్చినటువంటి బిట్స్ అండి, ఎన్టీపీసీ ఎగ్జామ్లో వచ్చినటువంటి బిట్స్. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. ఓకేనా? ఇక్కడ ఏమడుగుతున్నాడు, క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ని ఫైండ్అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ని ఫైండ్అవుట్ చేయమంటున్నాడు. సో ఏంటి రాంగ్ స్టేట్మెంట్ అంటే, ఆప్షన్ ఏలో ఏమంటున్నాడు, సౌండ్ వేవ్స్ వర్
ప్రెషర్ వేవ్స్ అంటున్నాడు. ఓకే, సౌండ్ వేవ్స్ ప్రెషర్ వేవ్స్ అట. అలాగే ఆప్షన్ బీలో సౌండ్ వేవ్స్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్ అంటున్నాడు. సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్ వేవ్స్ అని చెప్తున్నాడు ఆప్షన్ బీలో. ఆప్షన్ సిలో సౌండ్ వేవ్స్ ఆర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్. ఓకేనా, విద్యుదయస్కాంత తరంగాలు అంటున్నాడు ఆప్షన్ సిలో. అలాగే ఆప్షన్ డి వచ్చేసరికి సౌండ్ వేవ్స్ ఆర్ మెకానికల్ వేవ్స్, యాంత్రిక తరంగాలు అని చెప్తున్నాడు. మరి ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్లో రాంగ్ ఏదో అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా 3 స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు ద సౌండ్ వేవ్స్ కరెక్ట్ ఉంటాయి, ఒకే ఒక్కటి రాంగ్ ఉంటుంది. ఆ రాంగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మీ ఆన్సర్ తెలియచేయండి. 30 seconds టైం ఉంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆల్ ఆఫ్ యూ జిఎస్ నుంచి సౌండ్ ధ్వని, ధ్వని తరంగాలు ఎటువంటి తరంగాలు, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలిసి ఉంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఓకే, సో ఆన్సర్ చూద్దాము. సో మనకి సౌండ్ వేవ్స్ అనేటటువంటి వాటి క్యారెక్టర్స్ చూస్తే అవి ప్రెజర్ వేవ్స్, అలాగే లాంగిట్యూడినల్ క్యారెక్టరిస్టిక్స్, మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే మెకానికల్ వేవ్స్ కానీ చెప్పబడతాయి. బట్ ధ్వని తరంగాలు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలు కాదు, కాబట్టి దే ఆర్ నాట్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్. ఇక్కడ ఏమన్నాడు, ఫాల్స్ స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ సిలో ఏమిచ్చాడు, ఇవి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలని ఇచ్చాడు. సో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలు సౌండ్ వేవ్స్ కాదు, లైట్ వేవ్స్. ఓకేనా, లైట్ వేవ్స్ ఆర్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్. ఓకే, కాబట్టి మనకి విద్యుదయస్కాంత తరంగాలు అనేటటువంటివి ఏంటంటే లైట్లో ఉంటాయి. అదేవిధంగా మనకి ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఉన్నాయి కదా, సో అవన్నీ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్. ఓకే, బట్ సౌండ్ వేవ్ అనేది ప్యూర్లీ లాంగిట్యూడినల్ వేవ్, మెకానికల్ వేవ్, యాంత్రిక తరంగాలు అన్నమాట. ఓకే, కాబట్టి ఇవి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ కాదు, అర్థం చేసుకోండి. ఓకే, సో అలాగే మనకి మ్యాగ్నెటిక్ వేవ్స్, మ్యాగ్నెటిక్ తరంగాలు అలాగే విద్యుత్ తరంగాలు కలిపి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. అదే ప్రాపగేషన్ ఆఫ్ లైట్ వేవ్ కింద మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అది ఎక్కడ యూజ్ చేస్తాము, ఫైబర్ ఆప్టిక్స్లో మనము ఈ లైట్ వేవ్స్ని యూజ్ చేసి కమ్యూనికేషన్ అనేటటువంటిది జరుపుతూ ఉంటామన్నమాట. ఓకేనా, సో ఇది మీకు కాంతికి సంబంధించినటువంటి లెసన్ చెప్పినప్పుడు అప్లికేషన్స్లో కూడా మళ్ళీ మీకు టచ్ చేస్తాను, కంప్లీట్గా దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. అప్పుడే పుట్టినటువంటి పాపకు ఎన్ని ఎముకలు ఉంటాయి, హౌ మెనీ బోన్స్ డస్ అ న్యూ బేబీ బోన్ హ్యావ్. చూడండి, 4 ఆప్షన్స్లో 350, 206, 211, 411. అప్పుడే పుట్టినటువంటి శిశువులో ఉండేటటువంటి ఎముకల సంఖ్య, న్యూ బోర్న్ బేబీ హ్యావ్ ఎన్ని ఎముకలు ఉంటాయి, 30 seconds టైం. సో ఎందుకు ఇచ్చాను మీకు ఇక్కడ 30 seconds టైం అంటే, మాక్సిమం మీరు ఈ టైంలో ఆన్సర్ చేయగలిగితే మీరు ప్రతి క్వశ్చన్ని ఈజీగా ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఆన్సర్ చేయగలరు. అండ్ ఇంకొకటి, సో ఇటువంటి క్వశ్చన్స్కి మాక్సిమం మీరు 30 seconds ఆన్సర్ చేయడం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కువ టైం పెట్టేది ఎక్కడ, ఎగ్జామినేషన్స్లో, మీరు రియల్ టైం ఎగ్జామినేషన్స్లో ఆప్టిట్యూడ్ దగ్గర, రీజనింగ్ దగ్గర టైం తీసుకుంటారు. ఓకేనా, సో ఇటువంటి బిట్స్ ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటే మీకు అంత టైము వాటికి సేవ్ అవుతుందన్నమాట. ఓకేనా, సో మినిమం 30 seconds ఇవి ఆన్సర్ చేయగలిగేటంత స్పీడ్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆప్టిట్యూడ్ రీజనింగ్ సెక్షన్స్లో మీకు టైం కలిసి వస్తుంది. సో అక్కడ మీరు ఒక 1 minute డిలే చేసినా కానీ ఈ టైం అక్కడ మీకు సేవ్ అవుతుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే 30 seconds మీరు ఆన్సర్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయడం మంచిది. ఓకే, సో ఆన్సర్ వచ్చిందా, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆన్సర్ 350. ఓకేనా, అప్పుడే పుట్టినటువంటి శిశువులో ఉండేటటువంటి ఎముకల సంఖ్య 350 అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. ద ఓన్లీ నాన్ మెటల్ విచ్ ఈస్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్, ఓకే లైట్ గురించి వచ్చిందా, సరే సరే నెక్స్ట్ బిట్ చెప్పేశాను. సో ఫస్ట్ ఈ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్డ్ లైట్ హ్యాస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, క్రింద తెలిపినటువంటి లైట్ కలర్స్లో
అతి తక్కువ పౌనపున్యం కలిగినటువంటి లైట్ కలర్ ఏంటి, అంటే ఏ కలర్ లైట్కి అతి తక్కువ పౌనపున్యం ఉంటుంది అని అడుగుతున్నాడు అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలర్డ్ లైట్ హ్యాస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ? ఓకే, ఆప్షన్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్, వైలెట్ కలర్. సో ఈ నాలుగింటిలో ఏ కలర్కి అతి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, గ్రీన్, బ్లూ, రెడ్, వయలెట్. సో ఎంతమంది ఆన్సర్ చేస్తున్నారు? సో అందరూ ట్రై చేయండి. జనరల్ సైన్స్ నుంచి వచ్చినటువంటి ఇంకో బిట్, ఇది కూడా మనకి చూడండి, ఇది కూడా లైట్ నుంచి వచ్చింది, కాంతి. సో ప్రీవియస్ బిట్ కూడా సౌండ్ నుంచి వచ్చింది. ఓకేనా, మనకి రెండు లెసన్స్ కూడా సౌండ్ తర్వాత లైట్ కానీ, లైట్ తర్వాత సౌండ్ కానీ, ఈ రెండు కూడా మనము ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేసుకునేటటువంటి టాపిక్స్ అన్నమాట. రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్లో. ఓకే, ప్రీవియస్ ఫిజిక్స్ క్లాసెస్ ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా ప్లేలిస్ట్ ఉంటుందండి మన ఛానల్లో, చూడండి. పీడిఎఫ్లు కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ చూడండి, ఆప్షన్ సి, రెడ్ కలర్. రెడ్ కలర్కి అతి తక్కువ పౌనపున్యం ఉంటుంది అన్నమాట, రెడ్ కలర్కి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది, బ్లూ కలర్కి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకేనా, సో మనకి కంటికి ప్రమాదం కలిగించేటటువంటి రేసు ఈ బ్లూ రేస్ అన్నమాట. ఓకేనా, బ్లూ రేస్ హై ఫ్రీక్వెన్సీ అంటే అర్థం ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ అని తీసుకుంటాం. ఓకేనా, సో అంటే ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్లో ఎన్నిసార్లు దాని యొక్క రిపిటేషన్, సైక్లింగ్ అంటే రిపిటేషన్ అన్నమాట, ఉంటుంది అని చెప్పేది ఏంటి ఇక్కడ మనకి ఈ ఫ్రీక్వెన్సీ అనేటటువంటి టర్మ్లో యూజ్ చేస్తాం. సో బ్లూకి ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే బ్లూ లైట్ అనేది మన కంటికి కంటిన్యూస్లీ ఎక్స్పోజ్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందువల్ల ఏంటంటే బ్లూ లైట్ ఎక్కువ కంటికి ఎక్స్పోజ్ కాకూడదు. ఓకేనా, బట్ రెడ్ లైట్కి లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకేనా, లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి సో ఇది కొంచెం సేఫ్, అండ్ ఇది ఎంత దూరమైనా సరే మనకి విజిబుల్గా ఉంటుంది. ఓకేనా, సరే మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉండేటటువంటి లైట్ రెడ్ అన్నమాట ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఓన్లీ నాన్ మెటల్ విచ్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. సో ఇందాక అడిగాను కదా, రూమ్ టెంపరేచర్ దగ్గర ద్రవ రూపంలో ఉండేటటువంటి నాన్ మెటల్ ఏంటి, అలోహము ఏంటి? ఓకే, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే అలోహము ఏంటి అని అడుగుతున్నాడు. లోహం కాదు ఇక్కడ. ఓకే, గుర్తుంచుకోండి, మెర్క్యూరీ, పాదరసము, బ్రోమిన్, క్లోరిన్, గాలియం. ఓకే, మెర్క్యూరీ, బ్రోమిన్, క్లోరిన్, గాలియం, ఈ నాలుగింటిలో గది ఉష్ణోగ్రత వద్ద మనకి లిక్విడిటీ ఫామ్లో ఉండేటటువంటిది ఏది అని అడుగుతున్నాడు ద్రవ రూపంలో. ఆన్సర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా లింక్ షేర్ చేయండి, ఎవరైతే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్కి కూడా లింక్ షేర్ చేసి. అసలు యాక్చువల్గా ఇటువంటి బిట్స్ ఎగ్జామినేషన్స్లో వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, సో ఈ బిట్స్ వస్తే మీరు ఆన్సర్ చేయగలరు లేదా, మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉందో చెక్ చేసుకోండి. ఇవి ఆల్రెడీ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి బిట్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి తీసుకున్నటువంటి బిట్స్. ఓకేనా, సో ఆన్సర్ చూడండి, ఆప్షన్ బి, బ్రోమిన్. ఓకే, ఆప్షన్ బి, బ్రోమిన్. బ్రోమిన్ అనేది ఒక అలోహము, ఇది గది ఉష్ణోగ్రత వద్ద లిక్విడిటీ ఫామ్లో ఉంటుందన్నమాట. కాబట్టి ద ఓన్లీ నాన్ మెటల్ విచ్ ఈస్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ బ్రోమిన్, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. ఓకే, నెక్స్ట్ మాంచ్ ఈజ్ ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్. ఓకే, క్రింద ఉన్నటువంటి ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్ మాంచ్ అనేది, చూడండి, హర్యానా, కేరళ, అస్సాం, మధ్యప్రదేశ్, స్టాటిక్ జీకే. ఓకే, డ్యాన్సెస్ ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి నృత్య రీతులు. మాంచ్ అనేటటువంటి ఫోక్ డ్యాన్స్ ఏ స్టేట్కి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చేయండి.
మీకు కళలు, సాంప్రదాయాలు, అలాగే నృత్య రీతులు, సో ఇవన్నీ కూడా మీకు స్టాటిక్ జీకేలోకి వస్తాయి. సో అది కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకేనా? స్టాటిక్ జీకే, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్లో మనకి హిస్టరీ, పాలిటీ, సో ఇవి చాలా ఇంపార్టెంట్. జియోగ్రఫీ అండ్ ఎకానమీ, ఎకానమీ మ్యాక్సిమం తక్కువ బిట్స్ వస్తాయి. ఓకే, పాలిటీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్స్, అలాగే జియోగ్రఫీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సరే. సో ఆన్సర్ చూడండి, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్ అన్నమాట ఇది. ఓకే, ఆప్షన్ డి, మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్ మాంచ్ అనేటటువంటిది. నెక్స్ట్ బిట్ చూడండి. ఇన్ 1981 ఇస్రో లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ జియో స్టేషనరీ శాటిలైట్. ఓకే, 1981 లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి జియో స్టేషనరీ శాటిలైట్ యొక్క పేరు అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, 1981 లాంచ్ చేసిన జియో స్టేషనరీ శాటిలైట్ యొక్క పేరు ఆర్యభట్ట, యాపిల్, భాస్కర్2, ఇన్సాట్ 1B. ఓకే, చూడండి, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆన్సర్ ఏదనేది టైప్ చేయండి. 30 సెకండ్స్ టైం ఉంది, అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. సో ఒకసారి స్పేస్ సెక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎవరెవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే చూడలేదో, ఒకసారి విజిట్ చేయండి ఛానల్ ప్లేలిస్ట్, ఒకసారి విజిట్ చేయండి. మీకు అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఏవైనా టాపిక్స్ మీకు కావాలంటే వాటిని కూడా నేను అవైలబుల్ చేస్తాను వీడియో రూపంలో. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ యాపిల్, ఆప్షన్ బి. ఓకేనండి, ఆప్షన్ బి ఆన్సర్. చూసుకోండి ఆన్సర్స్. అండ్ ఈ బిట్స్ మీకు పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఇస్తాను. ఎవరెవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళకి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఈ బిట్స్ పీడిఎఫ్ అవైలబుల్ ఉంటుంది అనమాట. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరెవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేస్తే జస్ట్ మీ దగ్గర నుంచి ఒక సపోర్ట్ ఉంటుంది ఇటువంటి వీడియోస్ ఇంకా చేయడానికి, కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అంతే. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ యాంటీబయోటిక్ డిస్కవర్డ్ బై అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ 1928. 1928 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ద్వారా కనుగొనబడినటువంటి మొట్టమొదటి యాంటీబయోటిక్ ఏది? పెన్సిలిన్, ప్రాంటోసిన్, స్ట్రెప్టోమైసిన్, టెరాసిలిన్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ యాంటీబయోటిక్ డిస్కవర్డ్ బై ద అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇన్ 1928. ఆన్సర్ చేయండి. ఆప్షన్ ఏ, బి, సి ఆర్ డి. స్టాండర్డ్ బిట్స్ ఇవి, మ్యాక్సిమం ఈజీ బిట్సే ఉన్నాయి ఈ వీడియోలో, మీరు ఆన్సర్ చేయగలిగేటటువంటివన్నీ కూడా. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తాయి. ఓకే, ఆన్సర్ చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ ఏ, పెన్సిలిన్. చూడండి, మ్యాక్సిమం బిట్స్ మీకు ఈజీగానే అనిపిస్తూ ఉంటాయి ఇక్కడ, పైగా డెప్త్ ఓరియంటెడ్ బాగా మనకి డెప్త్గా అడగదలిచినటువంటి బిట్స్ కూడా ఏమి కనిపించట్లేదు. ఓకేనా, అప్లికేషన్ బేస్డ్లో బేసిక్ నాలెడ్జ్ని అప్లికేషన్ ఓరియంటెడ్గా అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఆర్టికల్ 21A? ఓకే, సింపుల్గా ఆర్టికల్ 21A సంబంధించినటువంటిది ఏది? ఓకే, ఆర్టికల్ 21A సంబంధించినటువంటిది ఏది? క్రింద ఇచ్చినటువంటి వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకే ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A ద్వారా క్రింద ఉన్నటువంటి ఆప్షన్స్లో దేని గురించి డిస్కస్ చేయబడింది అని అడుగుతున్నాడు. చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఈ నాలుగింటికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయండి వీటిలో.
ఓకే. సో ఆన్సర్ ఆప్షన్ ఏ, రైట్ టు ఎడ్యుకేషన్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసరికి విద్యా హక్కు అండి, రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోనుమెంట్ బిల్ట్ బై మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఈజ్ సెట్ టు బి కోమెమొరేట్ ఎరాడికేషన్ ఆఫ్ ప్లేగ్. ఓకే, ప్లేగ్ వ్యాధిని నిర్మూలించినటువంటి కారణంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి కట్టడము ఏది? క్రింద ఉన్నటువంటి ఆప్షన్స్లో చూస్ చేసుకోండి. ఆప్షన్ ఏ ఆలయ్ మినార్, ఆప్షన్ బి చార్ మినార్, ఆప్షన్ సి ఫాతర్ బుర్జ్, ఆప్షన్ డి కుతుబ్ మినార్. ఓకే, సో వీటిలో మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్లేగ్ వ్యాధిని నిర్మూలన కారణంగా నిర్మించినటువంటి కట్టడం ఏది అంటున్నాడు? ఆన్సర్ చేయండి. ఓకేనా, రివీల్ చేయొచ్చా ఆన్సర్? మ్యాక్సిమం అందరికీ తెలిసిందే ఇది బిట్. ఆప్షన్ బి చార్మినార్. ఓకేనండి, ఆప్షన్ బి చార్మినార్ అనేది ప్లేగ్ వ్యాధి నిర్మూలన కారణంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించినటువంటి కట్టడం అన్నమాట, చార్మినార్. ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ వర్డ్ ప్రాసెసర్. ఓకేనా, సో ఇక్కడ వర్డ్ ప్రాసెసర్కి ఎగ్జాంపుల్ కానిది ఏంటి? నాట్ ఎన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, చిన్న కరెక్షన్ అన్నమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ వర్డ్ ప్రాసెసర్. చూడండి, ఐబిఎం లోటస్ సింఫనీ, ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్ వర్డ్, ఆప్షన్ సి గూగుల్ డాక్స్, ఆప్షన్ డి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఆప్షన్స్లో త్రీ ఆప్షన్స్ రిలేటెడ్ టు ద వర్డ్ ప్రాసెసింగ్ సిస్టమ్స్, బట్ వాటికి డిఫరెంట్గా ఉన్నటువంటి ఆన్సర్ ఏంటనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఒకటి మాత్రము వర్డ్ ప్రాసెసింగ్ టూల్ కాదు, సమ్ అదర్ టూల్ అన్నమాట. ఓకే, సో 30 సెకండ్స్లో మీ ఆన్సర్ ఏంటనేది టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్, మనకి కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా బేసిక్ లెవెల్లో, బాగా అడ్వాన్స్డ్ లెవెల్ అవసరం లేదు. బేసిక్ లెవెల్ కమ్యూనికేషన్స్, అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నమాట అంతే. ఓకేనా, సో ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి బేసిక్స్, అదేవిధంగా ఇంటర్నెట్కి సంబంధించినటువంటి, నెట్వర్క్స్కి సంబంధించినటువంటి బేసిక్స్, ఇలా ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైసెస్ ఏంటి, సో వీటి నుంచే ఎక్కువ వస్తుంటాయి కంప్యూటర్స్కి సంబంధించి. ఓకే, సో ఆన్సర్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఈ మూడు కూడా మనకి వర్డ్ ప్రాసెసింగ్ టూల్స్, ఐబిఎం లోటస్ సింఫనీ అనేది వర్డ్ ప్రాసెసింగ్ టూల్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎంఎస్ వర్డ్ మీ అందరికీ తెలిసిందే, నెక్స్ట్ గూగుల్ డాక్స్ కూడా వర్డ్ ప్రాసెసింగ్ టూలే, బట్ ఇది మనకి వర్డ్ ప్రాసెసింగ్ టూల్ కాదు. ఓకేనా, సో మీకు ఎక్సెల్ ఐడియా ఉంది కదా, ఎంఎస్ వర్డ్ అనేది వర్డ్ ప్రాసెసింగ్ టూలు, సో ఇది వేరే అన్నమాట, పైన ఉన్నటువంటి మూడింటితోటి డిఫరెంట్. ఓకే, సో ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఆపరేటింగ్ సిస్టమ్ యునిక్స్ ఈజ్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్. ఏమంటున్నాడు ఇక్కడ, యునిక్స్ ఈజ్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్ అంటున్నాడు. సో అంటే యునిక్స్ దేనికి సంబంధించినటువంటిది అని అడుగుతున్నాడు సింపుల్గా. మైక్రోసాఫ్ట్ కంపెనీదా, బెల్ యాప్సా, యాపిల్ కంపెనీయా, మోటరోలా కంపెనీయా, యునిక్స్ అనేటటువంటిది ఏ కంపెనీకి సంబంధించింది అని ఈ బిట్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ద ఆపరేటింగ్ సిస్టమ్ యునిక్స్ ఫస్ట్ ఉండేది మనకి, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీదా, బెల్ ల్యాబొరేటరీస్దా, యాపిల్దా, మోటోరోలాదా? ఆన్సర్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో వీటి మీద మీ ఒపీనియన్ని కూడా తెలియచేయండి. ఓకే, సో ఇంకేమైనా బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా, లేదనుకుంటే ఇంకా ఏ విధంగా ఉంటే మోర్ అట్రాక్టివ్గా ఉంటుంది, సో మీ ఒపీనియన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ఇటువంటి క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ, సో తప్పకుండా జాయిన్ అవ్వండి.
ఆండ్రాయిడ్ ఫోన్లో టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సో మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సరే. సో ఆన్సర్ చూడండి, ఆప్షన్ బి బెల్ ల్యాబ్స్. ఓకే, బెల్ ల్యాబొరేటరీస్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటిదే మనకి యూనిక్స్ అన్నమాట. ఓకే, సో మనకి మైక్రోసాఫ్ట్ కంపెనీది ఏంటి, విండోస్ మైక్రోసాఫ్ట్ కంపెనీది. సో అదేవిధంగా మనకి బెల్ ల్యాబొరేటరీస్ది యూనిక్స్, అలాగే యాపిల్ది ఐఓఎస్. ఓకేనా? సో ఇవి మనకి బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో చెప్పుకునేటటువంటివి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండర్గ్రౌండ్ గ్లేషియర్స్ ఆఫ్ ఫ్రోజన్ వాటర్ వర్ డిస్కవర్డ్ ఆన్. ఓకే, ఆప్షన్స్ చూడండి, ఏ మార్స్, బి వీనస్, సి జూపిటర్, డి సాటర్న్. ఓకే, ఏ గ్రహం మీద అండర్గ్రౌండ్ గ్లేషియర్స్ ఆఫ్ ఫ్రోజన్ వాటర్ కనుగొనబడడం జరిగింది? ఓకే, సో అంటే నీటి జాడలు కనుగొనబడినటువంటిది ఏది, మార్స్, వీనస్, జూపిటర్, సాటర్న్? ఆన్సర్ చేస్తున్నారా? సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ మార్స్. ఓకేనా, మార్స్ మీద అండర్గ్రౌండ్ గ్లేషియర్స్ ఉన్నట్టు కనుగొనడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్. ఆన్ అన్ యావరేజ్ హౌ మెనీ టేస్ట్ బర్డ్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ అ హ్యూమన్ టంగ్. ఓకేనా, నాలుక మీద ఉండేటటువంటి రుచి గుళికల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ 2000 to 8000, బి 50,000 to 1,00,000, ఆప్షన్ సి 1,000,000 to 10,000,000, ఆప్షన్ డి మోర్ దెన్ 10,000,000. ఓకే, సో సుమారుగా ఎన్ని రుచి గుళికలు ఉంటాయి మానవుని యొక్క నాలుక మీద? ఓకే, సో ఆన్సర్ టైప్ చేయండి. ఓకేనా, సో ఆన్సర్స్ టైప్ చేస్తున్నారా? సో ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకి 2,000 to 8,000 రుచి గుళికలు ఉంటాయి సుమారుగా. ఓకేనండి, మానవుని యొక్క నాలుగు మీద సుమారుగా 2000 to 8000 టేస్ట్ బడ్స్ ఉంటాయి, రుచి గుళికలు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్. ఓకే, సో ఎవరిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలుస్తాము? ఆప్షన్ ఏ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ బి డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ఆప్షన్ సి డాక్టర్ కె కస్తూరి రంగన్, ఆప్షన్ డి ప్రొఫెసర్ సతీష్ ధావన్. సో ఎవరిని ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కి ఫాదర్గా చెప్తాం, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలిచేటటువంటి వ్యక్తి ఎవరు? ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చినటువంటి బిట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటిది, స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటివి. మనకి సాటిలైట్స్ గురించి చెప్పేటప్పుడు ఈ వీళ్ళ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోస్ ఎవరైతే మిస్ అయ్యారో, సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్ ఉంది మనకి, సో అందులో చూడండి. అంతరిక్ష రంగం, రక్షణ రంగము, అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కూడా చేశాను. సో అక్కడ మీరు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గెయిన్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి డాక్టర్ విక్రమ్ ఏ సారాభాయ్. ఓకే, విక్రమ్ సారాభాయ్ గారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని చెప్తాము. నెక్స్ట్, ద ఫిలమెంట్ ఆఫ్ అ లైట్ ఈజ్ మేడప్ ఆఫ్. లైట్ యొక్క ఫిలమెంట్ దేంతో తయారు చేస్తామండి? ప్లాటినం, టంగ్స్టన్, అలాగే టైటానియం, యాంటిమోనీ,
ఈ నాలుగు లోహాల్లో ఏ లోహంతో మనం లైట్ యొక్క ఫిలమెంట్ని తయారు చేస్తాము అని అడుగుతున్నారు. ఇది స్టాండర్డ్ బిట్, చాలాసార్లు మనకి ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటిది. అదేవిధంగా మీకు ఈ వీడియోలో చూస్తున్న ప్రతి బిట్టు కూడా ప్రీవియస్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్లు వచ్చినవే. మీకు దీనికి సంబంధించినటువంటి సిరీస్లో మీకు ఇటువంటి బిట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంటాను. ఓకే, ఈ జీకే బిట్స్, అదేవిధంగా మనకి సైన్స్కి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏవైతే జనరల్ స్టడీస్ సంబంధించిన బిట్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు నెక్స్ట్ నుంచి ఈ క్విజ్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తూ ఉంటాను. సో అందరూ పార్టిసిపేట్ చేస్తుండండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? సరే, ఆన్సర్ చూడండి. ఆన్సర్ చేస్తున్నారా? లైట్ యొక్క ఫిలమెంట్ దేంతో తయారు చేస్తారండి? ఆప్షన్ సి, టంగ్స్టన్. ఆప్షన్ సి, టంగ్స్టన్ తోటి తయారు చేస్తారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ C12H22O11? C12H22O11 ఏ విధంగా పిలుస్తాం దీన్ని? సాధారణ నామం ఏంటి? కెమికల్ ఫార్ములా ఇచ్చాడు, సాధారణ నామం ఏంటి అని అడుగుతున్నాడు కెమిస్ట్రీ నుంచి. C12H22O11 అంటే దేనికి సంబంధించింది? అది శాండ్, షుగర్, క్లే, సాల్ట్, ఇంకా కొన్ని బిట్లే ఉన్నాయి, ఫ్యూ మోర్ బిట్స్. ఓన్లీ ఇంకొక 5 బిట్లు ఉంటాయి అనుకుంటా. చూడండి, త్వరగా ఆన్సర్ చేయండి. C12H22O11. సో టైం సరిపోతుంది కదండి, 30 సెకండ్స్ మ్యాక్సిమం. ఈ టైంలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇలాగే ప్రాక్టీస్ చేయండి. 30 సెకండ్స్లో మీరు జిఎస్ బిట్స్ ప్రతి బిట్ ఆన్సర్ చేసే విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు యాప్టిట్యూడ్కి రీజనింగ్కి టైం సేవ్ అవుతుంది. ఓకేనా? సరే, ఆన్సర్ చూడండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, షుగర్. ఆప్షన్ బి, షుగర్, C12H22O11. నెక్స్ట్, టెన్నిస్ హార్డ్ కోర్ట్ ఈస్ ద టైప్ ఆఫ్ అ కోర్ట్ హూస్ సర్ఫేస్ ఇస్ మేడప్ ఆఫ్. ఓకే, టెన్నిస్లో హార్డ్ కోర్ట్ యొక్క సర్ఫేస్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, అంటే దేనితో ప్రిపేర్ చేస్తారు అని అడుగుతున్నారు. చూడండి, కాంక్రీట్ తోట, మట్టి తోట, గ్రాస్ తోట, కార్పెట్ తోట. ఆన్సర్ ఆన్సర్ చేశారా? సో టెన్నిస్లో హార్డ్ కోర్ట్ని కాంక్రీట్తో ప్రిపేర్ చేస్తారండి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమవుతుంది అనుకుంటా క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా అడుగుతున్నారు ఏంటనేది. 2016 పేపర్ ఇది. ఓకే, సో ఇంకా బిట్స్ నేను నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ చెప్తాను మీకు రెగ్యులర్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వాజ్ కంపోజ్డ్ బై, జాతీయ గేయ రచయిత ఎవరు? జాతీయ గీతం కాదు, జాతీయ గేయం. ఓకేనా? నేషనల్ యాంథమ్ కాదండి, నేషనల్ సాంగ్. సరిగ్గా చూడండి, కొంతమంది వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్సర్ చేస్తారు చూడంగానే. ఆప్షన్ ఏలో కూడా అది ఇచ్చాడు. ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి బంకిం చంద్ర చటర్జీ, సి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు, డి పింగళి వెంకయ్య గారు. సో ఆన్సర్ వచ్చేసరికి బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ బి. ఓకేనండి, సో ఇది అందరికీ తెలిసినటువంటి బిట్టే, కాకపోతే మిస్టేక్ చేసేటటువంటిది. చూడంగానే నేషనల్ యాంథమ్ అనుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ పెడతారు చాలామంది. ఓకే, సో చూడండి, బంకిం చంద్ర చటర్జీ వందే మాత్రం, నేషనల్ సాంగ్. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్? చూడండి, మనకి పాజిటివ్ టైప్ బిట్స్ కాకుండా నెగిటివ్ టైప్ బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ అంటున్నాడు. ఓకేనా, కానిది ఏది అని అడుగుతున్నాడు. జనరల్గా అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ అడగాలి. బట్ ఇక్కడ మనకి నెగిటివ్ సెంటెన్స్లో ఫామ్ చేస్తున్నాడు, విచ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ అని అడుగుతున్నాడు. సో అంటే జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి. మనం ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా, అంటే సరిగ్గా చూడకుండా కనుక ఆన్సర్ చేసేస్తే ఇక్కడ ఏం చేస్తాము, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్ అని అర్థం చేసేసుకుంటాం. ఓకేనా, సరిగ్గా ఇక్కడ ఒక చిన్న అవగాహన ఉంటే సరిపోతుంది, బిట్ జాగ్రత్తగా అర్థం చేసుకొని చదివితే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో చూడండి ఆప్షన్ ఏ ఏమంటున్నాడు, డెత్ ఆఫ్ యానిమల్స్, అలాగే టిన్నిటస్ ఆప్షన్ సి, హైపర్టెన్షన్స్ ఆప్షన్ డి, ఓజోన్ డిప్లిషన్. ఓకే, సో నాయిస్ పొల్యూషన్కి సంబంధం లేనిది ఏంటి అని అడుగుతున్నాడు. సో ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే చూడలేదో, పాలిటీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి ఈ వీడియో తర్వాత ఐకార్డ్స్లో, అదేవిధంగా ఎండ్ స్క్రీన్స్లో లింక్స్ వస్తాయి. అలాగే ఛానల్ ఒకసారి విజిట్ చేస్తే మీకు ఇక్కడ అవైలబుల్లో ఉండేటటువంటి క్లాసెస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను, రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలుసు, సో వాళ్ళు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు మనకి. సో అదేవిధంగా కొత్త సబ్స్క్రైబర్స్ ఒకసారి విజిట్ చేస్తూ ఉండండి. ఓకేనా, సో ఆన్సర్ చూడండి, ఓజోన్ డిప్లిషన్. ఓజోన్ డిప్లిషన్ అనేది వాయు కాలుష్యానికి సంబంధించింది. మిగిలినవి మూడు ధ్వని కాలుష్యానికి సంబంధించినవి. ఇక్కడ మనకి ఏం అడిగాడు, ధ్వని కాలుష్యానికి సంబంధం లేనిది ఏంటని అడిగాడు. ఓకే, కాబట్టి ఆన్సర్ ఓజోన్ డిప్లిషన్ ఆప్షన్ డి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అబౌట్ రిక్టర్ స్కేల్. రిక్టర్ స్కేల్కి సంబంధించి తప్పుగా ఇవ్వబడినది ఏంటి అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అబౌట్ రిక్టర్ స్కేల్ అంటున్నాడు. ఓకేనా, సో అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ వాజ్ డెవలప్డ్ బై చార్లెస్ రిక్టర్ గుటెన్బర్గ్ ఇన్ 1935. ఇట్ ఈస్ అ లాగోదమిక్ స్కేల్. ఇట్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ అ సిస్మోమీటర్. అలాగే ఫోర్త్ ఆప్షన్లో ఏమంటున్నాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 8 to 9 ఆన్ ఎ రిక్టర్ స్కేల్ మీన్స్ ఈజ్ అ మైక్రో ఎర్త్క్వేక్ అంటున్నాడు. ఓకేనా, మైక్రో ఎర్త్క్వేక్ అంటున్నాడు, 8 to 9 ఉంటే రిక్టర్ స్కేల్ మీద. ఓకే, సో ఇవి ఫోర్ ఆప్షన్స్లో మీరు రాంగ్గా ఉన్న ఆప్షన్ ఏంటనేది చూస్ చేయాలి. భూకంప తీవ్రత 8 ఉంటే లేదా 8 to 9 వరకు ఉంటే దాన్ని మైక్రో ఎర్త్క్వేక్ అంటారట. అలాగే మిగిలినటువంటి ఆప్షన్స్ చూసుకుంటే రిక్టర్ 1935లో దీన్ని రూపొందించారని, అలాగే సిస్మోమీటర్ తోటి దీన్ని మెజర్ చేస్తామని, అలాగే లాగరిథమిక్ స్కేల్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. రాంగ్ ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, సో ఒకసారి చూడండి, మనకు ఒక్కొక్కసారి ఆప్షన్స్ తెలియకపోవచ్చు కూడా. ఓకే, ఇన్ కేస్ తెలియకపోతే తెలిసినవి ఏమున్నాయో వాటిని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, సో యాక్చువల్గా ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. ఓకేనా, సో 8 to 9 ఉంటే దాన్ని మైక్రో ఎర్త్క్వేక్ అని అయితే కాదు. ఓకే, సో ఇక ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రిక్టర్ గుటెన్బర్గ్ 1935లో దీన్ని బిల్డ్ చేశారు. నెక్స్ట్ లాగరిథమిక్ స్కేల్ అండ్ సిస్మోగ్రాఫ్ తోటి దీన్ని మెజర్ చేస్తారు. ఈ మూడు కరెక్ట్ అయినప్పుడు రాంగ్ అవ్వాల్సింది ఇదే. ఓకే, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 8 to 9 అన్నారు. ఓకే, భూకంప తీవ్రతని 8 to 9 ఉంటే ఎంత, మైక్రో ఎర్త్క్వేక్ అంటున్నారు. సో దిస్ ఈజ్ రాంగ్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ డజంట్ ఫ్లోస్ ఇన్ టు ద సీ. ఓకే, సముద్రంలో కలవని అతి పొడవైనటువంటి నది ఏంటి ఇండియాలో అని అడుగుతున్నారు. గంగా, యమున, తపతి, కావేరి. సముద్రంలో కలవని అడుగుతున్నాడు. ఓకే, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ డజన్ ఫ్లోస్ ఇన్ టు సీ. గంగా, జమున, తపతి, కావేరి అంటున్నాడు. సముద్రంలో కలవనిది, అతి పొడవైన నది ఇచ్చినటువంటి వాటిలో. ఆన్సర్ చేయండి. మనకి భారతదేశ నదీ వ్యవస్థ అనేటటువంటి లెసన్ నుంచి వచ్చినటువంటి బిట్ ఇది.
అంటే ఇది సముద్రంలో కలవదు అంటే అర్థం ఏంటి, ఇది వేరే ఒక పెద్ద నదిలో కలుస్తుంది, దాని ద్వారా సముద్రంలోకి వెళ్తుంది డైరెక్ట్గా. ఈ నది అనేది మనకి సముద్రంలో కలవదు అన్నమాట. ఓకేనా? ఆన్సర్ చేస్తారా? సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ బి జమునా నది. ఓకే, సో ఇది డైరెక్ట్గా సముద్రంలో కలవదు, మిగిలినటువంటి నదులు డైరెక్ట్గా సముద్రంలో కలిసేటటువంటివి అన్నమాట. విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ డజంట్ ఫ్లోస్ ఇన్ టు సీ. ఓకే, సముద్రంలోకి డైరెక్ట్గా కలవని నది ఏంటి, పొడవైన నది అంటే యమునా నది. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఈస్ ద మోస్ట్ కల్టివేటెడ్ క్రాప్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎక్కువగా పండించేటటువంటి పంట ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, రాగి, వీట్, కార్న్, రైస్. ఓకే, రాగి, గోధుమలు, మొక్కజొన్న, వరి భారతదేశంలో ఎక్కువగా పండించేటటువంటి పంట. సో ఆన్సర్ చేయండి, ఇది లాస్ట్ బిట్ ఈ వీడియోకి సంబంధించి. ఓకే, సో ఆన్సర్ చేశారా, ఎక్కువగా పండించేటటువంటి పంట. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి రైస్ అండి. ఓకేనా? వరి పంట భారతదేశంలో ఎక్కువగా పండేటటువంటి పంట అన్నమాట, మోస్ట్ కల్టివేటెడ్ క్రాప్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇవి మనకి 2016 ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్. ఓకే, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి బిట్స్. సో ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో. సో కొత్త వాళ్ళు జస్ట్ టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెర్చ్లో ఎస్ఎం స్టడీ హబ్ అని టైప్ చేసిన ఎస్ఎం స్టడీ హబ్ మన ఛానల్ పేజ్ వస్తుంది. సో అక్కడ జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా. ఓకేనా? సో పీడిఎఫ్ మీకు అవైలబుల్ ఉంటుందండి. సో అలాగే రెగ్యులర్ క్లాసెస్ మిస్ కావద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరు ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో, సో అందరూ కూడా లైక్ చేయండి వీడియోని, అండ్ మీ ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై నౌ.